नमस्ते वेलकम टू केसी न्यूज़ उम्मडि आंध्रप्रदेश मुख्यमंत्री स्वर्गीय राजशेखर रेड्डी 12वें वर्धंती वेडुकलु आदि श्रीनिवास इंट्लो घनंगा निर्वहिंचारु ई संदर्भंगा आदि श्रीनिवास मात्लाडुतू स्वर्गीय राजशेखर रेड्डी सेवलु मरुवलेनिवन्नारु పేదవాడి దృష్టిలో పెట్టుకుని అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డిదే అని ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. వేములవాడ నియోజకవర్గానికి రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రాంత సమస్య ఏదైనా వారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే పరిష్కరించిన గొప్ప మహనీయుడని కొనియాడారు. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, నాయకులు చిలక రమేష్, కూరగాయల కొమరయ్య, చందగిరి శ్రీనివాస్ గౌడ్, కదిరి రాజ్కుమార్ గౌడ్, కనికరపు రాకేష్, తోటలహరి, వడిజే మల్లయ్య, సాయిని అంజయ్య, చిలువేరు శ్రీనివాస్ గౌడ్, బొజ్జ భారతి, భాస రాజశేఖర్ గౌడ్, కత్తి కనకయ్య, ఎస్కే సాబీర్, నాగుల రాముగౌడ్, నాగుల విష్ణు, లింగంపల్లి కిరణ్, గుడిసె కరుణాకర్, కోలకాని రాజు, రాగిరి నాగరాజు, కెంటియాల ప్రకాష్, పల్లెల రాజేందర్, చంద్రగిరి తిరుపతి, రాచకొండ శ్రీనివాస్, దేవేంద్ర వంగసాయి, పోతిగంటి వెంకన్న, నక్కసాయి, గడ్డం రేణుక తదితరులు ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా వేములవాడ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ పూలమాల సమర్పించి వారు చేసినటువంటి సేవల్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పినటువంటి ప్రార్థనను చేస్తూ కాంగ్రెస్ పార్టీకి వారు చేసినటువంటి సేవలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 మార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి చేసినటువంటి వారి కృషి, ఆనాడు ప్రజా వ్యతిరేక పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి పాదయాత్ర సుదీర్ఘంగా చేసి మండు టెండర్లో ప్రజల యొక్క సమస్యలను నేరుగా తెలుసుకున్న సమస్యలను పరిష్కారం చేస్తానని చెప్పినటువంటి హామీతోటి అధికారంలో రాగానే రైతాంగానికి ఉచితంగా విద్యుత్ను అందించే ఫైల్పై సంతకం పెట్టడం కానీ, రైతును రారాజుగా చేరచెప్పే లక్ష్యంలో భాగంగా జలయజ్ఞాన్ని 1 కోటి ఎకరాలకు సాగుని అందించే విధంగా ప్రతి నియోజకవర్గంలో 1 లక్ష ఎకరాలను లక్ష్యంగా పెట్టుకొని చేసినటువంటి కార్యక్రమాలు కానీ, పేదలందరూ కూడా ఉన్నత చదువు చదవాలని చెప్పి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి అనేక మంది పేద విద్యార్థులు ఇంజనీర్లు డాక్టర్లు కావడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఎంత పెద్ద ఇబ్బందికరమైనటువంటి వ్యాధి వచ్చినా పేదలకు ఉచితంగా గుండె ఆపరేషన్ కానీ కిడ్నీ ఆపరేషన్ కానీ యాక్సిడెంట్ జరుగుతూ కూడా ఉచితంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినటువంటి కార్యక్రమం. ఈరోజు వేములవాడ కాంగ్రెస్ పార్టీలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణంలో వారికి ప్రత్యేకంగా ఘన నివాళులు జరపడం జరిగింది. ఇలా ఒక విధంగా చూస్తుంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా రాష్ట్రంలో దేశంలో ప్రథమంగా 32 ప్రాజెక్టులు కట్టిన ఘనత ఇలా వైఎస్ రాజశేఖర్ రెడ్డి. నిరుపేదలకు అండగా, ఇలా రైతులకు అండగా ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత ఇలా పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీది. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 12వ వర్ధంతి చేసుకోవడం జరుగుతున్నది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందు తీసుకుపోతామని కాంగ్రెస్ కార్యకర్తలమంతా కట్టుకట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. అందరికి నమస్కారం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన చేసిన గొప్ప పనులు ఎన్నో ఉన్నాయి. మహిళలకు పావుల వడ్డీ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది అతనే. రచ్చబండ కార్యక్రమం, అలాగే రేషన్ కార్డులు, ఇలాంటి ఎన్నో మరెన్నో పనులు చేశారు. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి జీవితమే ఒక తెరిచిన పుస్తకం.
ఆయన జీవితం నిరంతరం బలహీన వర్గాల సంక్షేమం కోసం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని చెప్పి మరి పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాలకు అల్పసంఖ్యాకులు తాడిత పీడిత ప్రజల జీవన విధానంలో మార్పు రావాలని చెప్పి ఆయన పాదయాత్ర ద్వారా తెలుసుకొని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కోసం మరి శ్రమించిన వ్యక్తి ఎవరయ్యా ఈ రాష్ట్రంలో అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రోజు ఆది శ్రీనన్న గారి నివాసంలో వారి ఆధ్వర్యంలో వేములవాడ పట్టణము మరియు వేములవాడ అర్బన్ మండలం సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో మరి ఈ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 12వ వర్ధంతి ఘనంగా చేసుకోవడం జరిగినది।